వేస్ట్ ఇంక వెళ్తా, వచ్చారకండి అవుతుంది, ఒక్కడు కూడా రాలేదు ఇంకనా, ఎవరికీ టైం సెన్స్ లేదు, నేనే అన్నిటికీ ముందు నడిపించాలి, ఏటో ఎలా బ్రతుకుతారో ఏటో పిచ్చి వెళ్ళవరు. అమ్మో అయ్యగారు ముందే వచ్చి కూర్చుని పేరు, ఈడు చంపుతా నన్ను, ఎందుకు రా లేట్గా వచ్చావని, ఇంట్లో టార్చర్ కన్నా ఈ టార్చర్ ఎక్కువైపోతుంది మధ్య. వస్తున్నాను ఈడు. అరే ఏరా మైదప్పిండి, నీకు టైం సెన్స్ లేదా? ఎప్పుడు టైంకి రావేట్రా నువ్వు? అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్పండి రా బాబు. అరే బాబు నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంట్లో నీకు ఏ పని చెప్పరనుకుంటా? మా ఇంట్లో మాత్రం మా బాబు ఫుల్గా వాయించేస్తున్నారు రా. పరే నీకు ఇది ఆగదు, అందుకే ముందొచ్చి కూర్చుని పోయావు, మా గురించి ఆలోచించరా, ఇలా రోజు దెబ్బకరా బాబు మమ్మల్ని. లేదు మా అమ్మ, ఇలా అయితే కష్టం, నేను హ్యాండిల్ చేయలేనురా మన సంఘాన్ని. ఏడి ఆ నగేజ్ గడి ఎక్కడ, ఆ నరేజ్ గడి ఎక్కడ, ఎప్పుడు రా వస్తారు వాళ్ళు? అదిగో నడుచుకుని వస్తున్నారు చూడు. ఏరా మీరేమో విఐపీలు అనుకుంటున్నారా? మీ గురించి మేము కాసుకుని కూర్చోడానికి టైంకి రారేంట్రా మీరు? ఏంట్రా రోజు నీ గోళ, నీలో మాకు పని పట్టలేదు అనుకున్నావా ఏంటి? అయినా నీ పత్రం ఏంట్రా మా మీద, నువ్వు ఇలా టార్చర్ చేసావు అనుకో మేము మీతో ఉండవురా, ఆ పక్క పెద్ద గణేషులతో కలిసిపోతాం, మమ్మల్ని వదిలేండి అయితే. అరే అదేలే మీరేం ఫీల్ అవ్వకండి రా, పాపం ఆడి బాధ కూడా అర్థం చేసుకుంటారా, పండగ ఇంకా 1 వీకే ఉంది కదరా, ఇప్పుడు వచ్చి కలెక్షన్ ఇల్లు అందుకేనే వాడు బాగా. అరే యదవా కొంచెం నోరు అదుపులో పెట్టుకోరా, వీళ్ళు కూడా జంప్ అయిపోరా అనుకో సంకనాకారు మనం. వామ్ అసలుకే మోసం వచ్చినట్టుంది. రే ఏంట్రా మీరు చిన్నపిల్లలు అడుగుతారు ఇంకానా? అరే ఎందుకు నిన్న చంద్ర దండారు కదా, ఏమాత్రం వచ్చిందిరా కలెక్షన్? అరే మామ పాపడికి లెక్కల్లో వీక్ మామ, అందుకే సరిగ్గా తెలీదు, నిన్న 300 కాదురా 150 వచ్చింది కలెక్షన్. అరే అరగుండి కదరా, నిజం చెప్పరా, వాడు 300 అంటున్నావు నువ్వు 150 అంటున్నావు, ఏంటి సంగతి, ఎంత లెక్కిస్తారా నిన్న? అరే అరే మామ తప్పైపోయింది వదిలేయండిరా, అరే పాపం నిన్న ఈ నెత్తిపక్కడికి బాగా ఆకలేసిందిరా, అందుకే చికెన్ నూడిల్స్ కూల్ డ్రింక్స్ తాగాం, అందుకే మామ 150 రూపాయలు వచ్చింది. ఏంట్రా కొనుక్కొని తినేసారా? ఒరే ఒరే చందా డబ్బులు తండి, అందులో సగం మీరే తినేస్తే ఇక పండగలా చేసుకుంటావరా పిచ్చి ఎదవలరా. ఓ అమ్మో ఇలాగైతే చాలా కష్టం మామా, ఈ రోజు నుంచి ఒక పని చేద్దాం, నేనును ఈ అరగుండు విధవ వెళ్తాము, నువ్వును ఇగో ఈ నట్టుపక్కడి గారు మీ ఇద్దరు ఎలా నెట్టుపక్క. అవునరా రమేష్ నువ్వు చెప్పింది కరెక్ట్, ఈ నా కొడుకులు ఎలాగైనా వదిలిస్తావు అనుకో మొత్తం చందా అంతా మింగేస్తారు తిండి పోతి ఎదవలు, పదా మనమే చూసుకుందాం ఇంకంతా. Few moments later. అమ్మో కాళ్ళు నొప్పెట్టేస్తారా బాబు, ఏంట్రా సాయంత్రం అయినా సరే ఎండల దంచేస్తుంది, ఇలాగైతే సాయంత్రానికి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకోవాలి మనం. అమ్మో అబ్బా మామ నా వల్ల కూడా కాదురా, చల్లగా లోపల ఏదో పడాలరా మామ, కూల్ డ్రింక్ తాగుదాంరా లేకపోతే చచ్చిపోతానరా ఇక్కడే నేను. సర్లే మామ నువ్వు వెళ్ళి ఒక 2 లీటర్స్ థమ్స్ అప్ తీసుకురా, మళ్ళీ వాళ్ళతో చెప్పావు కనుక సాయంత్రం సాగొట్టేస్తారు మనల్ని. అమ్మా ఊరు నాయనో 2 లీటర్ల డ్రింకా? ఒరే అది కడుపా చెరువురా, అమ్మో దీన్ని బట్టి చూస్తే వీళ్ళు నిన్న మాకంటే ఎక్కువ తినేసినట్టున్నారు. ఇలా పక్కడి అలా నడుస్తున్నా సగ్గట్లే అని వచ్చేయట తొడ మీద. కొంచెం ఆకలి వేస్తుందా, బిర్యానీ తిందాం పోయి. ఏట్రో గంగిరెద్దులో తలాడిస్తున్నావు, కొట్టనంటే గోపు గులాబ్జామ్ అయిపోతున్నావు కొడక, సాయంత్రం దాకా పచ్చి మంచులు కూడా ముట్టకూడదు, చందా దండాల్సిందే వాళ్ళ ఆడుతుంది పాట కుమ్మేది కుంభాలు కుంభాలే. అబ్బా చాలా బాగుందిరా కడుపు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మామా తీయగా తాగాం కదా, ఏదైనా కొంచెం కారంగా కడుపులో పడితే బాగుంటది అనుకుంటారా? అవును మామా నిజమే, కారంగా తింటే సూపర్గా ఉంటుంది మామా, ఈ పక్క సందులోనే చికెన్ నూడిల్స్ వెజ్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందిరా, నేను ఇక్కడే తిన్నాం, ఇద్దరికి కలిపి 300 అయ్యిందిరా. అమ్మ దొంగవదవలారా మీరు రోజు చేసే పని ఇదా, అందుకే చందా 100 రూపాయలు దాటి రావట్లేదు, చెప్తా రాగండి మీ సంగతి. ఊరదేవుడో కాళ్ళు లాగేసి నడిచి నడిచి బా, ఈలైనా ఇస్తే బాగుంది చందా సార్, సార్ కొంచెం వినాయక చవితి చందా రాయండి సార్. ఎవరా మీకు ఇక్కడ పంపించింది, ఏ వాచ్మ్యాన్? అమ్మ వాచ్మ్యాన్ అమ్మ మామ పది పది పారిపోతాం.
అరే మామ చూడరా వీళ్ళు ఇప్పుడేమో చందా ఇవ్వండి అంటే చెత్త పిల్లపిస్తున్నారా, అదే పండుగ రోజు మాత్రం నీట్గా తయారైకి వచ్చేస్తారా పంది దగ్గరికి వచ్చి ఏంటి ప్రసాదం ఇవ్వండి ఏంటి అక్షింతలు ఇవ్వండి అని ఎవరు డిమాండ్లు ఒకటి పోనీ అక్షింతలను సరిగ్గా వేస్తారా, ఒక్కొక్కడు పావు కేజీ బియ్యం విసిరేస్తారా, ఏదో ఫ్రీగా ఫోటోలు ఇచ్చినట్టుగా మామా బాగా ఎక్కువ తినేసావరా పేకల దాకానా, ఇంకా నడవలేవరా బాగా ఆయాసంగా ఉంది, ఆ పార్కులో కొంచెంసేపు పడుకుని సాయంత్రం లేచి అప్పుడు చందా దండుదామలే. ఆహాహా అరే ఒక సోడా తెచ్చి పెట్టరా కొంచెం తిన్నాదని అరుగుతాది. వామో ఎంత తిని మళ్ళీ సోడా కావాలా, డౌట్ లేదు ఈడు నిన్న మారకాడు కొట్టించినట్టున్నాడు మొత్తం డబ్బులు ఈడే తినేస్తున్నాడు. ఊరిదేవుడు చందా అడిగితే ఏదో దేశద్రోహం చూసినట్టు చూస్తున్నారే ట్రైలు మనల్ని. హలో అంకుల్ గారండి కొంచెం వినాయక చవితి చందా రాయండి ప్లీజ్ అండి బాబా. రే ఎవర్రా మీరు డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చారు, చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారా ఏంటి? అమ్మో అంకుల్ గారండి మేము దొంగలు కాదండి బాబు, మేము ఈ పక్క వీధిలోనే ఉంటాం వినాయక చవితి చేస్తాకండి ప్రతి సంవత్సరం, మీరు మర్చిపోయినట్టున్నారు పోయిన సంవత్సరం పులిహారలో ఎండి మిరపకాయ వచ్చిందని చెప్పి పెద్ద గొడవ చేశారు కదా మర్చిపోయారా ఏంటి? సరే సర్లే ఇగో ఈ 5 రూపాయలు చందా రాసుకోండి. అరే ఈ సంవత్సరం అన్నా ఇంటిల్లు పాతికి సరిపోయే ప్రసాదం పంపించండి రా బాబు, మా ఇంట్లో అసలు 9 మంది ఉన్నాం. ఓడియమ్మా ఒరే ఇదేంట్రా ప్రసాదం అనుకున్నాడా అన్నదానం అనుకున్నాడరా, ఇంట్లో 9 మంది ఉన్నారంట పైగానే నవగ్రహాలలాగా పేనాస్ వచ్చిన వాళ్ళరా ఇల్లే. అరే మామ పద పడుకునిపోయి మనం చాలా టైం అయిపోయింది పద పద మళ్ళీ లేట్ అయిందనుకో మీద పడి రక్కేస్తారు కదా వాళ్ళు. అరే పక్కోడి చూసావా జనాలు ఎలా మారిపోయారో, వీళ్ళకి ఆన్లైన్ లో షాపింగ్ చేయడానికి డబ్బులు ఉంటాయిరా కానీ దేవుడికి 10 రూపాయలు వేయడానికి మాత్రం చేతులు రావు. ఏం చేస్తావరా ఇంకా, ఆ సార్ కొంచెం చందా అవ్వండి సార్. చందానా ఒరా ఎవర్రా మీరు, మీ ఇద్దరిని ఎప్పుడు ఏరియాలో చూడనే లేదు, ఆయన ఎంతమంది కానీ ఇవ్వాలరా చందాలు పండే ఎక్కడి నుంచి పండే. సార్ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు బాగా చూడండి మా మొక్కలు, పోయిన సంవత్సరం మీరు మా ఊరికి మీ ఇంటి ముందు వెళ్ళినప్పుడు నాయని డ్యాన్స్ చేశారు కదా సార్ మర్చిపోయారా, నిజం పాములు కూడా మీలాగా వెళ్ళావు కదా సార్. సార్ ఇప్పటికన్నా ఇవ్వండి సార్ చందా. అరే మీరంటా పిల్లకాయలు మర్చిపోయాండ్రా క్షమించండ్రా బాబు, అరే ఈ సంవత్సరం ఒక అరగంట ఎక్కువసేపు ఉంచండ్రా మా ఇంటి ముందు, మంచి మంచి స్టెప్పులు నేర్చుకున్నాడ్రా బాబు అసలే తిరగ తీసేస్తాను డ్యాన్స్, ఇదిగా చందా తీసుకోండి. నా కొడకల్లారా నా దగ్గర మీ వేషాలు ఒక్కొక్కరికి కాయ కొచ్చడి చేసేస్తాను, చందా ఉప్పుతో ఊరుకుంటావా పిండి ఏమో. అరే పగడి పద మనల్ని వచ్చింటారు ఇవాళ కలెక్షన్ బాగానే ఉంది వెళ్ళిపోదాం. ఏరా మావా ఇదేనా టైం పంచువాలిటీ అంటే, ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చారా మీరు సాయంత్రం, రే ఇలా అయితే కష్టం రా, అయినా నువ్వు అందరికీ చెప్పడం కాదు ముందు నువ్వు పాటించాలి అది తెలుసుకో ముందే. అవునవును ఈడు చెప్పిందే కరెక్ట్, అరే ఉదయం మేము లేట్గా వచ్చామని చెప్పి మమ్మల్ని సాహసిత కొట్టావు కదరా, ఇప్పుడు ఏమైందిరా నీ టైం పంచువాలిటీ. రే ఆపండ్రా ఇంకా మీకు గోవాలా, ఎందుకే కలెక్షన్ ఎంత వచ్చింది, మేమైతే 1500 కలెక్ట్ చేసావురా అది రిపోయింది మరి మీదంతా. అరే మామా ఏం అనుకోకరా ఇవాళ 80 రూపాయలే వచ్చాయి మామా, ఇవాళ శుక్రవారం కదా ఎవరు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడటం లేదురా, మేము కనీసం నీళ్ళు కూడా తాకుండా కష్టపడి దండేవరా. నా కొడకల్లారా ఉదయం నుంచి సాయంత్రం దాకా కాళ్ళు అరిగేటట్టు తిరిగేవరా చందాలకి, మీరేమో సబ్బర్ తినేసి పార్క్ లో పడుకుని వస్తారా, ఇక్కడ తేనిస్తే వీడు అదులు వినిపిస్తుందిరా అయితే.